युव नायकुडु पार्टी जातीय प्रधान कार्यदर्शी श्री नारा लोकेश गारी पादयात्र 100వ రోజుకు చేరింది 1260 కిలోమీటర్ల ఆ యువ నాయకుడు పాదయాత్ర చేశారు ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆయన పాదయాత్ర 100వ రోజుకు చేరిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా ఆ బిడ్డ నారా లోకేష్ కు సంఘీ భావం తెలియజేస్తూ ఆ బిడ్డ చేస్తున్న పాదయాత్రకు మద్దతు పలుకుతూ అన్ని రాష్ట్రం అన్ని కాన్స్టిట్యూన్సీస్ లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ బిడ్డ చేస్తున్న ఈ కఠోర దీక్ష 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడానికి సంకల్పించి అతను 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఆ బిడ్డను ఆశీర్వదించడం కోసం ఆ బిడ్డకు మద్దతు పలకటం కోసం ఆ బిడ్డకు ధైర్యం పలకటం కోసం ఆ బిడ్డను వీపు తట్టి ప్రోత్సహించడం కోసం ఈ రోజున 175 నియోజకవర్గాల్లో ఒక రెండు నియోజకవర్గాల్లో మాత్రం కొన్ని కారణాల వల్ల జరగలేదు 173 నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా ఈ రోజున సంఘీ భావ యాత్రలు జరిగినాయి. ఉలిక్కిపడింది అధికార పార్టీ, కంగారుపడింది అధికార పార్టీ, దిక్కుతోచని స్థితికి చేరింది అధికార పార్టీ, ఏమిటి మన గతి అని ఆలోచించుకునే స్థితికి చేరింది అధికార పార్టీ. ఆనాడు పప్పు పప్పు అని ఎగతాళి చేసిన వాళ్ళకి ఈ రోజున అది పప్పు కాదు, ఒక నిప్పు కనుక. ఆ నిప్పు కనుక మీ పార్టీని, అధికార పార్టీని మంటల్లో మలమల కాల్చడానికి సిద్ధంగా ఉందని తెలియజేసిన నారా లోకేష్ బాబుకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ 70 లక్షల మంది కార్యకర్తలు కూడా అభినందన తెలియజేస్తున్నారు. మీ వన్నులో చలి రావటంలా, నేను చెప్పండి సజ్జల గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, దిక్కు తోచని స్థితిలో లేరు మీరు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆ బిడ్డకు మద్దతు పలకటం కోసం, ఆ బిడ్డకు సంఘీ భావం తెలియజేయటం కోసం 173 నియోజకవర్గాల్లో ఈ రోజున సంఘీభావ పాదయాత్రలు జరిగితే మీ పరిస్థితి ఏమిటో మీకు అర్థమైంది, మీ భవిష్యత్తు ఏమిటో మీకు అర్థమైంది. ఆ బిడ్డ